విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ పత్రాలను శృంగవరపు కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి. మురళీకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ, రాష్ట్రం మళ్లీ ప్రగతి సాధించాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలని, నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి తమ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మండల నాయకులు, నియోజకవర్గం నాయకులు ఆకులు డిపో వద్ద నుంచి దేవిగుడి జంక్షన్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, ఇందుకూరు సుధారాజు, జనసేన ఇన్ఛార్జ్ ఓబిన సత్యం నారాయణ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా మరి కోళ్ళ లలిత కుమారి అని నేను ఇవాళ ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాలు పంచుకుని శాంతియుతంగా మరి ఎవరైతే మా సోదరులు గొంప కృష్ణ గారు మరి మరదలైన వైఎస్ఎంపీ మండల పరిషత్ ఎస్కోట సుధారాణి గారు మరి 5 మండలాల ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇవాళ ఎన్నికల నామినేషన్ అనేది ఎస్కోట ఎంఆర్ హౌస్లో సుమారు 1:05 మరి ఇవాళ మేము నా నామినేషన్ సమర్పించడం జరిగింది. మరి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళంలో మరి ఎస్కోట్ నియోజకవర్గం రావడం జరిగింది. వారు ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి చెప్పిన మాట ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్ మీ అందరి చేతుల్లో ఉంది, దయించి ఈ రాష్ట్రం కోసం, యువత భవిష్యత్తు కోసం, భావి భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా